మరోవైపు పాలమూరు ప్రాజెక్టులపై టీడీపీ టీఆర్ఎస్ నేతలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత డీకే అరుణ. వెనకబడిన జిల్లాల్లో ప్రాజెక్టులు నిర్మించేందుకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు ఇద్దరు చంద్రులు కలిసి పాలమూరు ప్రజలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే నిధులు విడుదల చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. అందరికీ కూడా అనుమానం తలెత్తుతా ఉందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చంద్రబాబు అంటే ఆ చంద్రుడేమో లేఖ రాశాడని, మరి ఈ చంద్రుడేమో ఇక్కడ ఆ లేఖకు వ్యతిరేకంగా మరి బంధులు నిర్వహించిపోయడం, మరి ఈరోజు పాలమూరు జిల్లాకు నష్టం చేయడానికే మరి ఇద్దరు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దత్తత తీసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారని, ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కానీ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా బంగారు తెలంగాణ అనేటువంటి మాటలతో రోజు హోరెత్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పైన చిత్తశుద్ధి లేదని, ఈ సందర్భంగా చిత్తశుద్ధి లోపించింది, దాన్ని ఎక్కడో ఆపేయాలని ఒక ఆలోచన దురాలోచన ఎవరికి ఉన్నా పాలమూరు ప్రజలు తిరగబడతారని ఈ సందర్భాన్ని